మధ్యకాలంలో బాలీవుడోళ్ళు రీమేక్ల కంటే ప్రీమేక్లను ఎక్కువ నమ్ముకుంటున్నారు. ఇంతకీ ప్రీమేక్ అంటే ఏందో ఎర్కేనా? ఒక భాషల హిట్ అయిన సినిమా కాన్సెప్ట్ ని తీసుకొని జగంతా చేంజ్ చేసి ఆళ్లకు నచ్చినట్టు తీయడానే ప్రీమేక్ అంటారు. ఈ నడవనే బాలీవుడ్ లో రిలీజ్ అయిన రాప్తా మూవీ కూడా తెలుగుల రాజమౌళి రామ్ చరణ్ మగధీర సినిమానే జగంతా చేంజ్ చేసి అక్కడ నేటివిటీకి తగ్గట్టు ప్రీమేక్ చేసిండ్రు. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఘోరంగా ఫ్లాప్ అయింది. ఇప్పుడు అదే ప్రీమేక్ తోవలో వస్తున్న సినిమా ముబారకన్. అనిల్ కపూర్ అర్జున్ కపూర్ లు హీరోలుగా నటించిన ముబారకన్ మూవీ చూస్తుంటే ఒకప్పుడు శంకర్ తీసిన జైన్ సినిమాను యాదిగి తెప్పిస్తున్నది. ఆ సినిమాలో ప్రశాంత్ విష్ణు రాములుగా నటిస్తే ముబారకన్ మూవీలో అర్జున్ కపూర్ మాత్రం కరణ్ చరణ్ అనే ఒక రూపంతో ఉన్న బాబా బామ్మర్దుల లెక్క నటించిండ్రు. అటు ఈ సినిమాల ఇలియానా క్యారెక్టర్ ఐశ్వర్య రాయ్ క్యారెక్టర్ ను పోలి ఉంది. మొత్తంగా ముబారకన్ మూవీ జీన్ సినిమాకు కాపీ పేస్ట్ లెక్కనే కనబడుతుంది. ఈ సినిమా డైరెక్టర్ అనీస్ బజ్మీ కూడా ఇంతకు ముందు తీసిన నో ఎంట్రీ, వెల్కమ్, సింగిస్ కింగ్ సినిమాలు కూడా వేరే భాషల హిట్ అయిన సినిమాలను జగంతా చేంజ్ చేసి హిందీలో ప్రీమేక్ చేసి మంచి సక్సెస్ లే అందుకున్నాడు. మరి ఇప్పుడు అనీస్ బజ్మీ తీసిన ముబారకన్ మూవీ ఈ సినిమా లెక్కనే సూపర్ హిట్ అవుతుందా, లేకుంటే రాప్తా లెక్క అటర్ ఫ్లాప్ అవుతుందా అన్నది తెలియాలంటే ముబారకన్ మూవీ రిలీజ్ వరకు వెయిట్ చేయాల్సిందే.